చంద్రబాబు అప్పులు అప్పారావు. రాష్ట్రం కోసం చంద్రబాబు చేస్తున్న వేల కోట్ల అప్పుల కారణంగా ఈ టైటిల్ ఇచ్చామనుకుంటున్నారా? అదేమీ కాదు. వాస్తవానికి చంద్రబాబు పాపం అప్పుల్లోనే ఉన్నారు. ఆయన అసలాస్తి 4 కోట్ల రూపాయలైతే ఆయనకు అప్పులే ఏకంగా 3 కోట్ల 58 లక్షలు ఉన్నాయి. అంటే దాదాపుగా ఆస్తులకు సరిపడా అప్పులున్నాయన్నమాట. ఇది మేం చెప్తున్నది కాదు, ఆయన కుమారుడు లోకేష్ వెల్లడించిన విషయమే. 7 ఏళ్ల నుంచి కొనసాగుతున్న డ్రామానే ఇప్పుడు కూడా కొనసాగించారు. మొదట్లో చంద్రబాబు నాయుడు ఈ కబుర్లు చెప్పేవారు. ఇప్పుడు నారా లోకేష్ ఆ బాధ్యత తీసుకున్నాడు. మరోసారి ఆస్తుల వెల్లడి కామెడీని కొనసాగించారు. తాము నిప్పులం అని చెప్పుకునే తాపత్రయాన్ని చూపించారు. తమ కుటుంబానికి ఆస్తులు లేవని, తామే సంపాదించుకోలేదని నమ్మించడానికి లోకేష్ తన తాపత్రయాన్ని కొనసాగించాడు. క్రితంసారి ఆస్తుల ప్రకటన వ్యవహారం వివాదంగా మారినా లోకేష్ ఆస్తులు అమాంతం 100 కోట్ల రూపాయలు పెరిగిన వైనంపై జాతీయ స్థాయిలో చర్చలు జరిగినా లోకేష్ మాత్రం ఈసారి కూడా మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. తన పేరు మీద, తన తండ్రి పేరు మీద, భార్య తల్లి తనయుడి పేర్ల మీద ఉన్న ఆస్తులను ప్రకటించారు. ఇందులో ముఖ్యాంశాలు ఏమిటంటే, చంద్రబాబు నాయుడు పేరు మీద ఉన్న ఆస్తుల విలువ కంటే అప్పులే ఎక్కువ. తను ఎకనమిస్టు అని, ఆర్థికవేత్తను అని అనునిత్యం చెప్పుకుంటూ ఉంటాడు చంద్రబాబు. అయితే ఆయన ఆస్తుల గురించి తనయుడు చేసిన ప్రకటన ప్రకారం చంద్రబాబు ఆస్తుల విలువ దాదాపుగా అప్పులతో సమానంగా ఉంది. ఆయన నికర ఆస్తుల విలువ 4 కోట్ల రూపాయలు అయితే ఆయనకున్న అప్పులు 3.58 కోట్ల రూపాయలట. అంటే చంద్రబాబు నాయుడు మొత్తం ఆస్తులన్నింటినీ అమ్మేసినా అప్పులు కట్టుకోవడానికే సరిపోతాయి. ఈ రకంగా చూస్తే చంద్రబాబు నిజంగా అప్పులు అప్పారావే. స్వయంగా ఆయన తనయుడు లోకేష్ చేసిన ఆస్తుల ప్రకటన ప్రకారమే ఈ అభిప్రాయం వ్యక్తమవుతోంది. దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉండి చంద్రబాబు నాయుడు చేసింది అప్పులు మాత్రమే అనుకోవాల్సి వస్తుంది. అయినా చంద్రబాబు కన్నా ఆయన మనవడు దేవాన్షే మేలు. ఎలాగంటే లోకేష్ తనయుడు దేవాన్ష్ ఇప్పటికే 11.54 కోట్ల ఆస్తులను సంపాదించేశాడు. నిండా 3 ఏళ్ల వయసు కూడా లేని దేవాన్ష్ 11.5 కోట్లు సంపాదిస్తే చంద్రబాబు మాత్రం ఉన్న ఆస్తినంతటినీ అమ్మేసిన తరగని స్థాయిలో అప్పులు చేశారు. ఇది నారావారి కుటుంబం భేదల పాటల కథ. ఇక చంద్రబాబు కుటుంబంలోని మిగతా సభ్యుల ఆస్తుల వివరాలకు వస్తే, భువనేశ్వరి ఆస్తుల విలువ 25 కోట్లు, లోకేష్ ఆస్తుల విలువ 15.20 కోట్లు, బ్రాహ్మణి ఆస్తుల విలువ 15 కోట్లు. ఇదండి జేబులో రూపాయి, చేతికి వాచి కూడా లేని చంద్రబాబు గారి కుటుంబ ఆస్తుల విలువ. తన కుటుంబ ఆస్తులు ప్రకటించిన సందర్భంలో లోకేష్ జగన భజన చేశారు. హెరిటేజ్ నుంచే ప్రధానంగా తమ కుటుంబం ఆదాయం వస్తోందని లోకేష్ ఈ సందర్భంగా చెప్పారు. తమ వ్యాపారం పద్ధతి ప్రకారం నడుస్తోందని, మార్కెట్ వాల్యూ ప్రకారం ఆస్తుల విలువ మారుతూ ఉంటుందని అన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తన ఆస్తులను ప్రకటించాలని లోకేష్ డిమాండ్ చేశారు. జగన్ ముందు ఆస్తులు ప్రకటించిన తర్వాత తనపై ఆరోపణలు చేయాలని వైసీపీ నేతలకు లోకేష్ సూచించారు. జగన్ కూడా పద్ధతి ప్రకారం ట్యాక్స్ కట్టారు కదా అని ఓ విలేకరి ప్రశ్నించగా, ట్యాక్స్ కట్టారు సరే, అసలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటూ వింత ప్రశ్నలు వేశారు లోకేష్.